బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతోంది జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ సీటుకు సంబంధించి మరొక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఇప్పటికే మనం చూసాం పిల్లి సుభాష్ చంద్రబోస్కి మోపిదేవి వెంకటరమణకి అలాగే బయట నుంచి మాత్రం పక్క రాష్ట్రానికి చెందిన పరిమళ నత్వానీ గారికి అది కూడా అంబానీ రికమెండేషన్తో పరిమళ నత్వానీకి సీటు కేటాయించడం జరిగింది తర్వాత విమర్శలు వినిపించాయి రాజ్యసభలో కనీసం ఆయన వైసీపీ కండవా కూడా కప్పుకోవట్లేదు పార్టీ తరఫున పెద్దగా ఏం మాట్లాడట్లేదు ఆయన ఏదో ఇండిపెండెంట్గా ఆయన వ్యవహారం ఆయన చేసుకుంటున్నాడు అని ఇదే సమయం లో మరొక రాజ్యసభ సీటు ఎవరికి కేటాయిస్తారు అనే అంశం తాజాగా చర్చకు వచ్చింది దీనికి కారణం బీజేపీ ఎంపీగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆయనకి ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం చంద్రబాబు గారి మీద అలాగే చంద్రబాబు గారికి అనుకూలంగా ఉండే ఒక మీడియా మీద విమర్శలు చేయడం దాన్ని తెలుగుదేశం పార్టీ పదే పదే ప్రస్తావించడం దీని వెనక అసలు కారణం ఏంటి అంటే ఆయన పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో ఎంపీగా రాజ్యసభ ఎంపీగా వైసీపీ తరపున ఆయన రాజ్యసభలో అడుగుపెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగేందుకే వచ్చారు అనేది ప్రధానంగా వినిపిస్తున్న అంశం కాకపోతే అది ఎందుకంటే ఆయన తమిళనాడుకు చెందిన వ్యక్తి కాబట్టి పక్క రాష్ట్రాల వాళ్లకు కేటాయించే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఒక ప్రశ్న కానీ ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక హీరోకి అంటే ఒక ప్రధాన హీరోకి మాటిచ్చి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఛాన్స్ ఖచ్చితంగా మీకు ఇస్తాము రాజ్యసభలో అనేది మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు కానీ సుబ్రహ్మణ్య స్వామి గారి విషయంలో కేటాయిస్తారా సీటు లేదా అనేది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇంకా అధికారికంగా ఎటువంటి అంశం ప్రకటించలేదు వాస్తవాన్ని నిజంగా ఆయన ఆ ఉద్దేశంతో వచ్చారా లేదనేది తెలియదు కానీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది మరొక రాజ్యసభ స్థానానికి మరొక రాజ్యసభ సీటుకి ఎప్పటి నుంచే వ్యూహాలు నడుస్తున్నాయి అందులో భాగంగానే సుబ్రహ్మణ్య స్వామి వచ్చారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసారు అదే సమయంలో టీటీడీకి సంబంధించిన విషయాలను లేవనెత్తుతూ అక్రమాలు అన్యాయాలంటూ లేవనెత్తు పరువు నష్టం దావా కేసులు చంద్రబాబు మీద వేస్తాం మీడియా మీద వేస్తాం అంటే ఇవన్నీ మాట్లాడారు కానీ అసలు కారణం ఇది అనేది ఇప్పుడు ప్రధానంగా వైరల్ అవుతున్న అంశం మరి ఈసారి రాజ్యసభ సీటు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి నిర్ణయం ప్రకటిస్తారు ఇంతకీ ఆ సినిమా హీరో ఎవరు అనేది కూడా వేచి చూడాల్సిన అంశం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి